స్పీకర్ రాష్ట్రపతి పదవుల్లో ఉన్న వారు రాజకీయాల పట్ల తటస్థంగా ఉండాలంటే వారి ఎన్నిక ఏకగ్రీవం కావాలన్నారు వైఎస్ఆర్ జగన్. రాష్ట్రంలో స్పీకర్ పదవికైనా దేశంలో రాష్ట్రపతి పదవికైనా ఏకగ్రీవానికి అందుకే అంగీకరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి సహకరిస్తామని స్పష్టం చేశారు. స్పీకర్ పదవి గాని ప్రెసిడెంట్ స్పీకర్ పదవులు గాని స్పీకర్ పదవులు గాని ప్రెసిడెంట్ పదవులు గాని ఇటువంటి పదవులకు పోటీ ఉండకూడదు. ఎందుకంటే మామూలుగా మొన్న కోడెల శివప్రసాద్ గారిని స్పీకర్ గా చేసేటప్పుడు కూడా కోడెల శివప్రసాద్ గారికి తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉంది. కోడెల శివ తెలుగుదేశం పార్టీ కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తిని స్పీకర్ గా పెట్టినా కూడా యునానిమస్ గానే ఆ పదవిని మేము కూడా కోడెల శివప్రసాద్ గారికి సపోర్ట్ చేసి స్పీకర్ పదవిని యునానిమస్ గా ఇచ్చాం. ఎందుకు యునానిమస్ గా చేసాము అంటే ఈ స్పీకర్ పదవులు గాని ఈ రాష్ట్రపతి పదవులు గాని ఇటువంటి పదవులు యునానిమస్ గా జరిగితేనే ఆ పదవులకు ఉన్న హోదా ఆ పదవులకు ఉన్న హోదా కాపాడబడుతుంది. ఆ పదవుల్లో ఉన్న వ్యక్తులు న్యూట్రల్ గా ఉంటారని మనమంతా కూడా ఆశిస్తాం. న్యూట్రల్ గా ఉండే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అటువంటి పదవుల్లో ఉన్న అటువంటి పదవులకు పోటీ పడే పొజిషన్ యునానిమస్ గా జరిగిపోతే అన్ని పార్టీలు దానికి సపోర్ట్ చేసే పరిస్థితి తీసుకొని వస్తే నేచురల్ గా ఆ ప్రెసిడెంట్ గా ఉన్న పదవి గాని ఆ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న వ్యక్తి గాని ఆ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తులు గాని న్యూట్రల్ గా ఉంటారన్న ఆశ నిలబడుతుంది. అందుకనే అటువంటి పదవులకు సంబంధించి గతంలో కూడా ఇంతకు ముందు కూడా ప్రణబ్ ముఖర్జీ గారిని పెట్టినప్పుడు కూడా సపోర్ట్ చేశాం. యునానిమస్ గానే ఆ పదవి జరగాలని స్పీకర్ గా కోడెల శివప్రసాద్ గారిని పెట్టినప్పుడు కూడా సపోర్ట్ చేశాం. ఎందుకంటే యునానిమస్ గా జరగాలని ఇప్పుడు కూడా బీజేపీ అభ్యర్థి ఎవరినైతే వాళ్ళు పెడతారో వాళ్ళకి కూడా సపోర్ట్ చేసే విషయంలో ఇంతకు ముందు కూడా చెప్పినట్టుగానే స్పష్టంగా చెప్పాం మా సపోర్ట్ ఉంటుందని. అటువంటి పదవులు యునానిమస్ గానే ఎన్నిక జరగాలి అని చెప్పి చాలా క్లియర్ గా స్పష్టంగా ఇంతకు ముందు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇవాళ మీరు అడుగుతా ఉన్నారు. మళ్ళీ ఇవాళ దాన్ని ధృవీకరిస్తూ రెండోసారి కూడా చెప్తా ఉన్నాం.